టీవీ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 7 ఈ సెప్టెంబర్ 3 నుండి స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో టోటల్ 14 కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. వారిలో ఒకరు రతికా రోజ్. ఫోర్త్ వీక్ లో ఎలిమినేట్ అయింది రతిక. బిగ్ బాస్ నుంచి ఒక గుర్తింపుతో పాటు చాలా నెగిటివిటీ కూడా వచ్చింది రతికాకి. అయితే తాజాగా ఎలిమినేషన్ తర్వాత గీతు హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఇంటర్వ్యూ బజ్ లో పాల్గొంది రతిక. అయితే గీతు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ వచ్చేసింది రతిక. నీ ఎక్స్ పేరుని ఎలా వాడుకోవాలి నీకు బాగా తెలుసుగా, నీకు వాడుకునే అలవాటేగా అని గీతు అడగగా రతిక ఇలా రిప్లై ఇచ్చింది. వాడుకునేది ఉంటే వాడుకునే టైం వచ్చినప్పుడు నేను వాడుకునే దాన్ని అంటూ చెప్పుకోవచ్చింది రతిక. రతిక రాహుల్ కొన్నాళ్ల క్రితం రిలేషన్ లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చేసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ తమ తమ కెరీర్ లో బిజీగా అయిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా సారి రాహుల్ గురించి తలుచుకుంటూ ఎంతో ఇమోషనల్ అవుతూ కూడా కనిపించింది రతిక. ఈ విషయంపై రాహుల్ కూడా క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. 6 ఇయర్స్ తర్వాత ఎలా ఒక పర్సనల్ ఫోటోస్ వేరే వాళ్ళ ఫోన్ కి వెళ్లి అది సడన్ గా ఇంటర్నెట్ లో ఎలా వైరల్ అయింది, నా పేరుని నా ఫేమ్ ని వాడుకున్నారంటూ కూడా చెప్పుకోవచ్చారు రాహుల్ సిప్లిగంజ్. అయితే ఏమైనా రతిక పల్లవి ప్రశాంత్ తో సరిగా బిహేవ్ చేయకపోవడం వల్లే తను ఎలిమినేట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.